నిజంగా ఎంతో బాధాకరం ఒక పార్లమెంట్ సభ్యుడే కాదు దేశం కోసం సొంత తండ్రిని నాయనమ్మని పోగొట్టుకొని ఆ రక్తంతో ఈ దేశాన్ని తడిపి ప్రజాస్వామ్యాన్ని కాపాడుతూ దేశం కోసం ప్రాణాలు వదిలిపెట్టిన అలాంటి కుటుంబంలో పుట్టిన మన ప్రియతమ నాయకుడు పార్లమెంట్ సభ్యుడు రాహుల్ గాంధీ గారిని అన్యాయంగా అక్రమంగా పార్లమెంట్ సభ్యునిగా అనర్హంగా ప్రకటించడం నిజంగా ఈ రంద కంట తట్టి పెట్టే రోజు ఆయన మన చూసినాం ప్రతిరోజు 25 కిలోమీటర్లతో పాటు చలిలో కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు ఒక టీ షర్ట్ వేసుకొని ఈరోజు భారత్ జోడో యాత్ర చేపించి భారతదేశంలో కులమతాలకు అతీతంగా అంత కలిసి ఉండాలని చెప్పింది తప్ప ఎక్కడ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయమనో కాంగ్రెస్ పార్టీని గెలిపించమనో ఏ రాష్ట్రంలో కూడా చెప్పలే ఆయన భారత్ జోడో అని భారతదేశం ఐక్యంగా ఉండాలని చెప్పిన మహానాయకుడు రెండు సార్లు అవకాశం వచ్చింది ఆయన ప్రధానమంత్రిగా 2004లో 2009లో ప్రధానమంత్రి పదవి కూడా కాదన్నాడు ఆఖరి క్యాబినెట్ మినిస్టర్ తీసుకోమన్నా తీసుకోలేదు దేశం కోసం పనిచేసే అలాంటి మహానాయకుడిని ఈరోజు అనర్హంగా ప్రకటించి ఆయన గొంతు నొక్కారు ఎందుకంటే ఇదంతా ఒక కుట్ర ప్రపంచంలోనే పెద్ద అతిపెద్ద అవినీతి కుట్ర అదానీ గురించి ఎప్పుడైతే ఆయన పార్లమెంట్ లో మాట్లాడిండో ఇంకా పార్లమెంట్ సమావేశాలు 6వ తారీఖు వరకు ఉన్నాయి మీ వందనే కూడా పార్లమెంట్ లో ఉన్న ముగ్గురం ఇంకా అదానీ గురించి మొత్తం బయట పెడతాడని చెప్పి ఈ ఇష్యూని డైవర్ట్ చేయడానికి ఇలాంటి చర్య చేపట్టిండు ఒక సెషన్ కోర్టులో ఇచ్చిన జడ్జిమెంట్ ఆధారంగా శిక్ష విధిస్తూ నెల రోజులు బెయిల్ ఇచ్చూ మీరు పైకోర్టుకు పోవడానికి అవకాశం కల్పిస్తే ఆగ మేఘాల మీద ఈ రోజు డిస్క్వాలిఫై చేపించి రేపు సోమవారం రోజు మళ్ళా దాని మీద ఈయన బండారం బయట పెడతాడు అది మామూలు కుంభకోణం కాదు ప్రపంచంలో కనీ విని వీరికి తిరగదు అంత పెద్ద కుంభకోణాలు ఉన్నాయని చెప్పి రాహుల్ గాంధీ గొంతు నొక్కడాన్ని ఆయన మాట్లాడితే మొత్తం కూడా ఈ బీజేపీ పని అయిపోతుందని చెప్పి ఈ ఇష్యూని డైవర్ట్ చేపించి మనని విధుల్లోకి తీసుకొచ్చి మనం కూడా ఆధారానికి వ్యతిరేకంగా అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేయకుండా ఉండడానికి ఇవాళ ఒక పార్లమెంట్ సభ్యుని అది మామూలు పార్లమెంట్ సభ్యుడు కాదు ఇలా దేశం కోసం ప్రాణాలు చెప్పి వదిలిపెట్టిన కుటుంబం గెలిచిన పార్లమెంట్ సభ్యుడు నిజంగా దీని అందరూ కూడా ఖండిస్తూ తప్పకుండా రాహుల్ గాంధీ గారి కోసం మనం అంతా అవసరం ఉంటే ఆయన ఇంటో ఉంటూ ఆయన నాయకత్వాన్ని బలపరుస్తూ ఆయన కోసం ఆయనకు మద్దతుగా రేపు ప్రభుత్వం దిగొచ్చే వరకు కూడా దీన్ని ఉపసంహరించుకునే వరకు కూడా పోరాటం చేస్తామని యాత్ర చేసినప్పుడు శ్రీనగర్ కు హిమాచల్ ప్రదేశ్ మీ అందరం పైన నేను రేవంత్ రెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి చాలా మంది వస్తే మనం నాలుగు స్వెటర్లు వేసుకుంటే ఒక్క టీ షర్ట్ మీద ఆ రోజు ప్రాణాలు త్యజించి పాదయాత్ర చేసిన మన మహానాయకుడు రాహుల్ గాంధీ గారు తప్పకుండా మనందరం కూడా ఈ రోజు మనం బీజేపీ పార్టీకి బుద్ధి చెప్పాలి ఈ రోజు ఒకటే అనుకుంటున్నాయన ఏం చేసినా నడుస్తుంది అనుకుంటున్నారు కానీ గతంలోనే ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పిండు ఇందిరాగాంధీని అన్యాయంగా అక్రమంగా చేస్తే ఏం జరిగిందో ఎప్పటికి కూడా ధర్మం న్యాయం గెలుస్తుంది ప్రజలు ఉన్నారు పైన దేవుడు ఉన్నాడు తప్పకుండా మన కాంగ్రెస్ పార్టీకి ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రం రాదనుకున్న రాష్ట్రాన్ని హైదరాబాద్ తో కూడా తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ రాహుల్ గాంధీ ఆ కుటుంబాన్ని రుణం తీసుకోవడానికి మనం అందరం కూడా వారి వెంటనే ఉన్నామని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ తప్పకుండా ఢిల్లీ నుంచి గల్లీ వరకు ఏ పోరాటం చేసినా అలాంటి ప్రతి కార్యక్రమానికి మనం అండగా ఉండాలి ఇది మన సొంత పోరాటంగా భావించాలి ఇవాళ రాహుల్ గాంధీ గారిని చెప్పిను మీరు ఎన్ని చేసినా నా పదవి పోయినా దేశం కోసం నా గొంతు ఆగదని చెప్పిండు జైల్లో ఉండైనా సరే పోరాటం చేస్తా అన్నాడు జీవిత ఖైదించినా కానీ పోరాటం చేస్తా దేశం కోసం అన్నాడు అలాంటి నాయకుడు ఆయన ఇవాళ ఆయన ఎక్కడ విలాసవంత జీవితం కాదు భార్య పిల్లలతో కాదు ఇవాళ ఈరోజు ఒక బ్యాచులర్ గా ఉంటూ దేశాన్ని కాపాడాలి కుల మతాలుగా విడగొడుతున్నారు ఈ దేశాన్ని అధికారం కోసం అని చెప్పి ఈరోజు అలాంటి నాయకుడు ఎమ్మడి మనం అందరం కూడా ఉండాలని తెలియజేసుకుంటూ